వందనాలండి. ఈరోజు మార్చి 15న ఒక మాదిరి ప్రార్థన గురించి మనం ధ్యానించుకుందాం. యేసుప్రభు నేర్పించిన మాదిరి ప్రార్థన మత్తయి 6:9లో కాబట్టి మీరు ఇలాగు ప్రార్థన చేయండి అంటున్నాడు. యేసుప్రభు తన ఆయన శిష్యులు తమకు ప్రార్థన చేయటం నేర్పించమని అడిగినప్పుడు ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన ఇది. ఈ ప్రార్థన నుండి అనేక విషయాలు నేర్చుకోవచ్చు, కానీ ఒక విశ్వాసికి ఉండాల్సిన లక్షణాలు అనే కోణంలో దీన్ని ధ్యానించుకుందాం. మొదటిది, పరలోకమందున్న అనే మాట మన విశ్వాసాన్ని చూపిస్తుంది. మనకు తెలుసు ఆయన పరలోకంలో ఉన్నారు అని. ఆ విశ్వాసం లేకుంటే మనం ప్రార్థన చేయడం అనవసరం. రెండవది, మా తండ్రి అనే మాట ద్వారా క్రీస్తు వలన మనం దేవునితో వ్యక్తిగత సంబంధం కలిగి ఉన్నాము అనే సంగతి విశదీకరించబడింది. రోమ 8:15లో మనము దత్తపుత్రాత్మను పొంది ఉన్నాం కాబట్టి అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము అని పౌలు అంటూ ఉన్నాడు. మూడవది, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. మనం దేవుణ్ణి స్తుతించి ఆరాధించే బద్దలమై ఉన్నామన్న సూత్రము స్థిరపరచబడింది. ఆయన గొప్పతనం బాగా తెలుసుకుంటే బాగా ఆరాధించగలం. మనం ఎవరిని పూజిస్తున్నాము, ఎవరిని ప్రార్థిస్తున్నాము అనే సంగతి తెలుసుకోకుండా మనం ఆరాధించలేము. నాలుగవది, నీ రాజ్యం వచ్చునుగాక. ఇది ప్రతి విశ్వాసికి ఉండాల్సిన నిరీక్షణ. ఐదవది, నీ చిత్తం నెరవేరునుగాక. విశ్వాసికి ఉండాల్సిన సంపూర్ణ సమర్పణ ఇది. ఆయన చిత్తం ప్రకారమే మనం నడుచుకోవాలి. ఆయన చిత్తము ఈ లోకంలో నెరవేరాలి. ఆరవది, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మన అనుదిన శారీరక అవసరాలు తీర్చుటకు ఆయన సిద్ధంగా ఉన్నాడు. శారీరక, మానసిక, ఆత్మీయ అవసరాలన్నిటినీ కోసము ఆయనపై ఆధారపడాలి. ఏడవది, మా రుణములను క్షమించుము. విరిగి నలిగిన హృదయం నుండి వచ్చే ప్రార్థన ఇది. క్షమాపణ లేకుంటే ఆయన వద్దకు వెళ్ళలేం. మనం ఇతరులను క్షమించాలి, ఆయన దగ్గర క్షమాపణ కోరుకోవాలి. ఎనిమిదవది, మా రుణస్థులను మేము క్షమించున్న ప్రకారము అనేది మనం దేవునికి వాలంటరీగా ఇస్తున్న వాగ్దానం ఇది. క్షమాపణ కొరకు ప్రార్థించినప్పుడు వ్యక్తిగతంగా మనకు హాని కలిగించిన వారిని కూడా మనం క్షమించాలి. 9, మనము మమ్మను శోధనలోకి తేకుము అని ప్రతి విశ్వాసి యొక్క ప్రార్థనగా అయి ఉండాలి. అపవాది అనుక్షణం మనల్ని శోధిస్తుంటాడు కాబట్టి వాటి నుండి విముక్తి పొందుటకు మనం దేవుని సహాయం కోరాలి. చివరిగా, రాజ్యము, శక్తి, మహిమ నీకే చెందునుగాక. ఈ మాట కొన్ని బైబిళ్లలో లేదు, కానీ ఆదిలోనూ అంతంలోనూ దేవుణ్ణి మహిమపరచుటకు మనం అలవాటు చేసుకోవాలి. ఆయనను ఘనపరచుట మన జీవిత గమ్యమై ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఈ ప్రార్థన చాలా అర్థవంతంగా ఉంది కదా. మనం కూడా ఇలాంటి ప్రార్థన, మనం చేసే ప్రతి ప్రార్థన కూడా ఏదో యాదృచ్ఛికంగా లేకపోతే అలవాటు ప్రకారం చేసేది కాకుండా మంచి అర్థంతో కూడిన ప్రార్థన చేయాలి. దేవుణ్ణి స్తుతించాలి, ఆరాధించాలి, మన అవసరతల కోసం అడగాలి, తర్వాత తిరిగి ఆరాధించి దాన్ని ఎండ్ చేయాలి. ఈ విధమైన ప్రార్థన అందరు నేర్చుకోమని యేసుప్రభు నామమున వేడుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ, మీరు నేర్పించిన మాదిరి ప్రార్థన మేము కూడా నేర్చుకొని ఆ విధంగానే చేసేదానికి, మిమ్మల్ని సంతోషపెట్టేదానికి మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.